హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జగన్ విద్యా దీవెన అలాగే వసతి దీవెనకు సంబంధించి మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అలాగే స్టూడెంట్ స్కాలర్షిప్ టైపు ఇట్లాంటివి మళ్ళీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేమ్స్ సంబంధించి అవి ఎలా కరెక్షన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇవ్వడం లైక్ చేయండి, గురుతుంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకుంటే జగనన్న విద్యా దీవెన అలాగే వసతి దీవెనకు సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానభూమి వెబ్సైట్లో కానీ వెళ్ళి అందులో మనం సైట్లో సర్వీస్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. సర్వీస్ రిక్వెస్ట్ అంటే ఎలా పెట్టాలంటే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి, సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది కదా. జ్ఞానభూమి లాగిన్ ఐడి మీరు పొందినట్లయితే కనుక మీకు ఆ లాగిన్ అవ్వడం వచ్చింది అయితే పర్లేదు. ఒకవేళ రాకపోతే కనుక మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి అని చెప్పేసి చేశాను చూడండి. అలా లాగిన్ అయిన తర్వాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది లెఫ్ట్లో కింద చూడండి, ఇది క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇలా వస్తారు చూడండి ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు చూడండి బ్యాంక్ సంబంధించి ఐఎఫ్సి కోడ్ ఉందండి ఇక్కడ, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఏ బ్యాంక్ ఏంటనేది చూడండి ఇక్కడ. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు, తర్వాత కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే చూడండి ఇక్కడ అప్లోడ్ స్కానెడ్ పాస్బుక్ అని చూడండి, పాస్బుక్ కాపీ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలండి. ఎవరంటే విద్యాది యొక్క తల్లి అంటే మదర్ అకౌంట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలండి. విద్యాది యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్ అనేది చేంజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ చేసినట్లయితే కనుక మనది సర్వీస్ రిక్వెస్ట్ అనేది డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి అనేది వెళ్ళడం అయితే జరుగుతుందండి. మీ కాలేజ్ ఏ పరిధిలో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ మళ్ళీ వాళ్ళు ఏంటంటే అప్రూవల్ చేయాలి. దీన్ని అప్రూవల్ చేస్తే కనుక మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారో అవి అనేది సక్సెస్ఫుల్గా అయితే చేంజ్ అవుతాయి. సో ఇది గమనించాలి. సో దీంట్లో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది కదండి. అక్కడి నుంచి అయితే మనకి అమౌంట్ రిలీజ్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఇది అవకాశం ఇట్లా ఉందండి. ఇట్లా చేసుకోవాలి వాళ్ళు సర్వీస్ రిక్వెస్ట్ పెట్టి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం అప్రూవల్ చేస్తే కనుక మనం చేంజ్ చేసుకోవచ్చు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి. ఇంకా మిగతా వాళ్ళకి అంటే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమౌంట్ కాకుండా ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ నుంచి మాత్రమే అమౌంట్ శాంక్షన్ అయ్యి వాళ్ళకి ఫుల్ పేమెంట్ అనేది పడుతుందో వాళ్ళకి సంబంధించి అయితే మనకి ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేయించుకుంటున్నారో దానికి అనేది అమౌంట్ అనేది ఆధార్ బేస్డ్ పేమెంట్ కాబట్టి దానికి అమౌంట్ అనేది పడుతుందండి. సో ఇప్పుడు వీళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ మార్చుకోవాలంటే కనుక వాళ్ళు చేయవలసింది ఏం లేదండి. వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కట్ట ఏమి ఇక్కడికి వచ్చి జ్ఞానభూమి సైట్లోకి వచ్చి మార్చుకోవాల్సింది అయితే ఏమీ లేదండి ప్రాసెస్. వాళ్ళు ఎన్పిసిఐ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని చేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఏ ఆధార్ కార్డు లింక్ ఏమైనా చూసుకుంటారో వాళ్ళు దేనికి అమౌంట్ ఆడాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ ఆ అకౌంట్ తీసుకెళ్ళి వీళ్ళ ఆధార్ కార్డుని ఎన్పిసిఐ లింక్ అనేది లింక్ అటాచ్ చేసినట్లయితే కనుక వాళ్ళకి ఆటోమేటిక్గా బ్యాంక్ అనేది చేంజ్ అయిపోతుంది, డబ్బులు కూడా అందులో పడవండి. ఓల్డ్ పాత అకౌంట్ ఏదైతే ఉందో అందులో పడవు, న్యూ అకౌంట్ ఏదైతే లింక్ అవుతుందో అది చేసుకుంటే చాలు, వాళ్ళకి అందులో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సో దీని ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాగే కరెక్షన్ సంబంధించి మొత్తం కూడా జ్ఞానభూమి సైట్లో అయితే చేసుకోవచ్చండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం సర్వీస్ రిక్వెస్ట్ పెట్టుకుంటే కనుక పైన అప్రూవల్ అనేది మనకి చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇవ్వడం లైక్ చేయండి, గుర్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.